చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు పోతిరాజు రమణ, టీఆర్ఎస్ మండల అధ్యకుడు పట్లూరి రాజు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులు వెంటనే ఉపసంహరించుకోవాలని, తెలంగాణ రాష్టంలో సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని, రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు పోతిరాజు రమణ, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, రాధాకృష్ణ, ఎడ్ల కృష్ణయ్య, మోహన్ నాయక్, ఉదయ్, బందెల సాయిలు, టీఆర్ఎస్ నాయకులు, పార్టీ మండల అధ్యకులు పట్లూరి రాజు, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, ప్రభాకర్, సుధాకర్, శ్రీనివాస్, గంగవతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పిఎస్ఈఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. మన ఇండియా నినాదం ఏంటంటే జై జవాన్ జై కిసాన్. కానీ ఈ రోజు కిసాన్ ను పూర్తి స్థాయిలో అందరికి దూరం చేయడానికి, కిసాన్ ను ఒక రూపుమాపే విధంగా మొత్తం అన్ని రకాలుగా నష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా రైతులకు బాధ కలిగించే విధంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా కూడా మోడీ గారు గుర్తించి రైతులకు అన్యాయం చేయకుండా ఆ బిల్లును వెంటనే రద్దు చేయాలని మూకుమ్మడిగా అందరము తీర్మానం చేస్తూ ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు కూడా రైతులకు నడివిచ్చే కార్యక్రమాలు చేస్తూ తప్ప వాళ్ళు ఏ విధంగా ఎలాంటి మేలు చేయడం లేదు.